తమ్ముళ్ళకి మా చెల్లెలకి ఒకే పండిట్లో పెళ్లి చేయాలనుకుంటున్నారు. కాదు నీతోనే, అందుకని మేమిద్దరం కలిసి ఓ ప్లాన్ వేసుకొచ్చాం. నువ్వు చెప్పిన చోటుకి చెప్పిన గెటప్ లో వచ్చి నుంచో, పెళ్లి బ్రహ్మాండంగా జరుగుతుంది. భాష చూస్తే ఒకలా ఉంది, డ్రెస్ చూస్తే మరోలా ఉంది. లేదు, ఏమైనా సరే ఈ అమ్మాయి మిసమిసలాడే కాశ్మీర్ మాట్లాడుకుంటూ వెనక ఆడించకుండా కూడా మాట్లాడచ్చు కదా. అది కాదు సమయ, ఇప్పుడు మేడి పండుని తీసుకోండి, పైకి అందంగా ఉంటది, లోపల అన్ని పురుగులే ఉంటాయి. అదే పనస పండు తీసుకోండి, పైకి అన్ని ముళ్ళే ఉంటాయి, కానీ లోపల తీయంగా ఉంటది. అట్లాగే బట్టలు చూసి మనసుని అంచనా ఎక్కండి సామె. లేదు, నేను ఎప్పుడు సంగ గార్చకుండా ఫ్యాషన్లు అడగండి సామె. కావాలా? సరే సామి, ఇప్పుడు ప్రశ్న అడుగుతాను. పిల్లల్ని కనటం వల్ల ఆడవాళ్ళలో అందం తగ్గుతుందా? సామే, తామర పువ్వులుంటేనే చెరువుకి అందం సామే, పంట పండితేనే భూమికి అందం సామే, పిల్లల్ని కంటేనే ఆడపత్తికి అందం సామే. కరెక్టేనా సామే? వెరీ గుడ్. థ్యాంక్స్. జీవితంలో వచ్చే కష్టాల్ని నష్టాల్ని ఎలా ఎదుర్కొంటావో చెప్పు. ఇదిగో ఆడ సామే, తోలులిసి గింజలు బయటికి తీసి తొనలు తింటే తప్ప పనస పండు రుచి మనకు తెలీదు. అట్టాగే జీవితంలో కట్టినట్టాలు సహజమే అనుకుని అనుభవించాల్సిందే. ఇప్పుడు కొందరు మగవాళ్ళు కట్టుకున్న భార్యని అమ్మ కంటే గౌరవిస్తున్నారు, దాని మీద నీ అభిప్రాయం ఏమిటి? ఎందుకు సామి అనవసరంగా తప్పుగా అర్థం చేసుకుంటారు? తల్లి తర్వాత తల్లి లాంటిది పెళ్ళం అంటారు కదా, అట్లాంటి పెళ్ళని గొప్పగా చూసుకుంటే తప్పేటి? తప్పే లేదు, నీ అభిప్రాయం అడిగాను అంతే. సెలెక్టెడ్. హాయ్ బాబాయ్. థాంక్స్ సామి, థాంక్స్. మావాయ్ సెలెక్ట్ అయిపోయానంట. హలో, క్వశ్చన్ మొదలెట్టండి. అమాయకులైన దంపతులకు తెలివైన పిల్లలు పుట్టగలరా? తెలియదు మేడం. ఈ లోకంలో అన్నిటికంటే సంతోషమైంది సార్? తెలియదు సార్. బక్క, కొబ్బరి, తాటి ఈ మూడు వృక్షాల్లో మీరు దేనిలో ఉండాలనుకుంటున్నారు? నేనేమన్నా చెట్నా? మనిషిని మేడం, మనిషిని, మనిషిని. నట్టు లూజ్ అయినట్టుంది, కొంచెం జాగ్రత్త. వెయిట్ వెయిట్. మీకు ఏ విషయం తెలియకపోయినా అమెరికా ప్రెసిడెంట్ క్లింటన్, మోనికా లెవన్స్కి వీళ్ళ వ్యవహారం టీవీలో చూస్తుంటారు, దీని గురించి ఖచ్చితంగా మీకు తెలుసుంటుంది. నేను క్లింటన్ లెవెల్ కూడా దాటేశాను. ఆయన్ని దాటిపోయారట, కొంచెం అర్థమయ్యేలా చెప్తారా? మీ చెవిలో రహస్యంగా చెప్తాను సార్. అయ్యో, యు ఆర్ సెలెక్టెడ్. థాంక్స్. వాట్ సెలెక్టెడ్? అతను ఏదో చెవిలో చెప్పగానే వెంటనే సెలెక్టెడా? లేదు లేదు, ఈయన క్లింటన్ నే దాటిపోయారు, మోనికా టైప్ వ్యవహారం. ఏ వ్యవహారం అయినా సరే ఓపెన్ గా ఉండాలి, నాకు తెలుసు. దాపరికం ఉంది, ఆవి చెవి కూడా కొరుకుతాను. నువ్వు నా చెవి కొరికిన చాలు, ఆవిడ చెవి ఏం కొరకట్లేదు. నువ్వు ఇక్కడ కూర్చొని చెప్తాను. ఈ ఇంటమ్మాయి ఈశ్వరి, అవును, ఇతని వల్ల నాలుగో నెల. మరైతే నేను సెలెక్ట్ అయినట్టుగా? ఆ అమ్మాయికి నాలుగో నెల కదా, నాలుగు నెలల ముందే సెలెక్ట్ అయిపోయావు. నేను ఆ రూమ్ లోకి వెళ్ళచ్చా? అందరికన్నా ముందు వెళ్ళాల్సిన వాళ్ళు మీరే సార్, దయచేయండి. సెలెక్ట్ అవడానికి ఇది ఉదాహరణ అన్నమాట. నాకు అర్థం కావటం లేదు, పెళ్లికి ముందే కొంతమంది అమ్మాయిలు దీన్ని ఒప్పుకుని ఎలా ఇలాంటి తప్పు చేస్తారు? అసలు అది ఎలా చేయాలంటే, నాయనా తండ్రి బంగారం నువ్వు వెళ్ళు, నేను ఆమెకు చెప్తాను, నువ్వు వెళ్ళు నేర్చుకోండి. రేయ్ లేవరా, ఆ అమ్మాయి నీకు దక్కేలా చేస్తే నాకు డబ్బు ఇస్తానంటున్నావా? నేనేమన్నా బ్రోకర్ ధనా కనపడతావు? నేను మిమ్మల్ని అలా అనుకోలేదు సార్, ఆ అమ్మాయి లేకపోతే నేను బతకలేను, అందుకే 10 రూపాయలు వడ్డీకి డబ్బు తీసుకొచ్చాను సార్. లింగా, ఇప్పుడేదా ముఖ్యం? గాంధీ తాతే ముఖ్యం. దీన్ని చెరి సగం పంచుకుందాం, ఈ అబ్బాయి సెలెక్ట్ అయ్యాడని వాడితో చెప్పాను. నేను ఇప్పుడే అక్కడికి వెళ్తున్నా. ఆ నీ భాగం తీసుకెళ్ళు. వద్దు, నేను ఇప్పుడే అక్కడికి వెళ్ళి ఈ అబ్బాయి డబ్బు ఇస్తే ఈ ఊర పందిగాడు తీసుకున్నాడని చెప్పాను. అయ్యో సార్ ప్లీజ్, నేను చెప్పేది వినండి సార్. మిస్టర్ లింగం. ఎస్ మిస్టర్ భూతం. ఈ అబ్బాయి గురించి నువ్వు అక్కడ రిపోర్ట్ చేసావంటే ఈ అబ్బాయి ఏం చెప్తాడు? నీకు సపోర్ట్ నేను అన్నాను కదా, చెప్పు. మీరు మంచివారు, మీరే నా దగ్గర లంచం తీసుకున్నారని చెప్తాను. చెప్తాగా? చెప్తాను. ఇప్పుడేం చేస్తా? లంచం తీసుకునేవాడినైనా వదిలిపెట్టచ్చు, లంచం ఇచ్చేవాడిని మటుకు వదిలిపెట్టకూడదు. యు ఆర్ రిజెక్టెడ్. అయ్యో థాంక్ యూ తాత. ఎస్కో అమ్మ తల్లి, నన్ను బాబా గివా అని పిలవద్దు, ఎవరన్నా విన్నారంటే మన చీటి చిరుగుద్ది. బాబా,
இந்த டிரெஸ்ல நீ எப்படி உன்னானோ ஐயோ ஐயோ சூப்பரா இருக்கு ஐ இன்டர்வியூ எப்படி பாபா ஏதோ இன்டர்வியூல டக டக சமாதானம் చెప్పేదన్న அடுத்துறவே என்ன கேட்டல பதில் చెప్పుது பாபா నీకున్న ధైర్యం నాకు లేదే నీ భాష వాళ్ళకి అర్థం కాక వాళ్ళ భాష నీకు అర్థం కాక లోపల ఏమి జరుగుతుందో ప్లీజ్ కమ్ టేక్ యువర్ సీట్ నమస్కారం తమిళ అమ్మాయివా తెలుగు కొంచెం కూడా రాదా ఆమా నేను తెలుగు మాట్లాడితే అది తమిళ కన్నా స్వీట్ గా ఉంది ఈమె కూడా స్వీట్ గా ఉంది కదా ఉంటుంది ఉంటుంది నా బావా కూడా అబ్బిదా సొల్లుదు ఎవరు మీ బావా அமுல் பேபி பாத்திருக்கீங்களா அது பெருசா வச்சா எப்படி இருக்கும் அப்படியே இருப்பாரு அவதான் என்ன இக்கட பம்பிச்சாரு உட்காருங்கம்மா மெதுவா 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 ஐயோ ஆடவாளன் எப்படி மீரேகா இன்டர்வியூ చేస్తారో చేయండి உங்க லைஃப்ல சி ప్రతి వ్యక్తికి జీవితంలో ఒక లక్ష్యం అనేది ఉంటుంది உங்க லட்சியம் எதியோ சொல்ல முடியுமா எல்லாமே சுத்தமா உண்டாலி அதே நான் ஆசை சபாஷ் வேமனா சித்தசுத்தி గురించి ஒகே பஜ்ஜலோ గొప్పగా చెప్పినట్టు నువ్వు శుభ్రమనే ఒకే ఒక మాటలో మాట శుభ్రంగా ఉండాలి మనసు శుభ్రంగా ఉండాలి మన చుట్టు ఉండేవన్నీ శుభ్రంగా ఉండాలని ఒకే మాటలో చాలా గొప్పగా చెప్పావ్ ఏయ్ ఎక్కడికి వెళ్తున్నావ్ అదిగో అక్కడ సోఫాలో పడుకున్నాడే అతనికి అర్జెంట్‌గా దొస్తుందట నువ్వు వెళ్ళరా ఆ ఆ నేను ఎందుకు వెళ్ళాలి సరే నేను వస్తాను ఏయ్ నువ్వు వెళ్ళకూడదు సరే నువ్వు వెళ్ళు నేను వెళ్ళను ఏంటే ఇది ఆయన వెళ్ళవు నువ్వు వెళ్ళవు నన్ను వెళ్ళవు ఇలాగైతే ఎలాగయ్యా చూడు నేను ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సీఎస్ వరకు చదువుకున్నాను ఇప్పుడు నువ్వు నన్ను వెళ్ళలేదు సరే నీ ఇష్టం ఏ ఏంటిది చడి పిల్లాడా అక్కడ బాత్రూమ్ చూసి పట్టుకో మీరు చదువుతున్నారా ఉద్యోగం చేస్తున్నారా వేలగా పాకుదు ఏ ఉద్యోగం చేస్తున్నారు ఇలా చూడండి ఏమి వేల పాకుదు అది ముఖ్యం కాదండి అది ఎప్పుడు వేల పాకుదు అదేనండి ముఖ్యం సూపర్ గా చెప్పారండి అయ్యో చొంగ కారుస్తున్నాడు బ్రదర్ లోపలికి వెళ్ళు ఇల్లు పోసావా నేనెందుకు పోయాలి నువ్వు వెళ్తే నువ్వే పోయాలి నువ్వు వెళ్తే నువ్వే పోయాలి నేను వెళ్ళలేదు నేను పోలేదే నువ్వే కదా లోపల నుంచి వచ్చావు ఎప్పుడు ఎన్నంగా తమిళ పొన్ను గారు ఏమి చెప్పండి బాత్రూమ్ నీదే కాదు మా అయ్యగారిది మరి ఆయన వచ్చి పోయమను బాత్రూమ్ అంటారా దీన్ని కబ్బు కొడుతుంది ఆ తుపాకి చూపించి ఆయన పిలు ఉండండి వస్తాను అయ్యో చెరుపు ఊతు నాకు అన్ని సుతంగా ఉండాలి అందుకే నేనే ఉల్లే పోయి ఫుల్ గా క్లీన్ చేసి వచ్చేసాను తమిళ పొన్ను గారు నిజంగానే ఇప్పుడు మీరు చేసి వచ్చిన పనిని తలుచుకుంటూ ఉంటే ఒళ్ళంతా పులకిస్తోంది ఇంకా ఇంటికి మీరు కొడలగానే రాలేదు కానీ ఈ ఇంట్లో ఉండే పని వాళ్లే చేయటానికి సంకోచపడే సిగ్గుపడే ఈ పనిని శుభ్రంగా ఉండాలనే కారణం కోసం ఇంత పెద్ద మనసుతో చేసి వచ్చారంటే మీరు ఇంటి కొడలుగా రావడానికి ఈ ఇంట్లో ఉన్న వాళ్ళే పుణ్యం చేసుకుని ఉండాలి నిన్ను చూస్తుంటే మాకు చాలా గర్వంగా ఉంది ఉన్న సెల్ఫ్ పండిటం ఓ బకెట్ నీళ్లతో ఓ బాటిల్ ఫినాయిల్ తో వాళ్ళని క్లీన్ బౌల్ చేసావు కదా